వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఢిల్లీలో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మాకు వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్ కల్పించాలని గౌరవ ప్రధానమంత్రి గారికి మరి దానికి విచారిస్తూ వితౌట్ మీరు జనగణన జరపకుండా మన రాజ్యాంగం సవరించలేము కాబట్టి దానికి క్యాస్ట్ బేస్డ్ స్పెషల్ సెన్సస్ టేకప్ చేయమని అదే విధంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా రిజర్వేషన్ లేవు మొన్ననే పార్లమెంట్లోనే మాట్లాడుతూ చెప్పారు భారతదేశంలో సుప్రీంకోర్టులో షెడ్యూల్డ్ కాస్ట్ కూడా ఇప్పుడు ఒక కేవలం ఐదుగురు మాత్రమే షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి జడ్జీలుగా నియమితులయ్యారు నలుగురు ఇదివరకైతే రీసెంట్గా జస్టిస్ శివకుమార్ గారు ఆఫ్టర్ 20 ఇయర్స్ మళ్ళా ఒక సుప్రీంకోర్టు దళిత జడ్జి సుప్రీంకోర్టులో నియమించారు అలాగే ఈనాటికి కూడా 14 హైకోర్టులో ఇప్పటి వరకు ఈ 72 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ జడ్జి లేరు 14 హైకోర్టులో ఇవన్నీ కూడా మన పార్లమెంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా వెనుకబడిన తరగతులకు కూడా మరి రిజర్వేషన్ కల్పించకపోతే అటువంటి అత్యున్నతమైనటువంటి పదవుల్లోనే కాకుండా మరి మెజిస్ట్రేట్ కోర్టుల దగ్గర నుంచి కూడా రిజర్వేషన్ అమలు జరపమని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదే జ్యుడిషియల్ రిజర్వేషన్స్ కూడా అమలు జరపమని ఇది కాకుండా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాకినాడ అమలాపురం రోడ్డు అంటే ఇది కత్తిపూడి పాంబర్పురం రోడ్డు దగ్గర నుంచి మొదలుపెట్టి కాకినాడలో మరలా అదే రోడ్డుని అమలాపురం దగ్గర కలిసేలాగా అంటే ద్రాక్షారామ కోటిపల్లి మీదుగా మరి గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం కూడా చేయవలసిన అవసరం ఉంది దీనికి అమలాపురం వెళ్ళటానికి కాకినాడ అమలాపురం రోడ్డు వయా కోటిపల్లి మీదుగా మరి కేంద్రం నిధుల నుండి సిఆర్ఎఫ్ నిధుల నుండి నిధులు మంజూరు చేయమని అదేవిధంగా జొన్నాడు టు కాకినాడ వయా రామచంద్రపురం మండపేట రామచంద్రపురపురం వేలంగి కాకినాడకు వెళ్ళేలాగా ఆ రోడ్డును కూడా నిధులు మంజూరు చేయమని గౌరవ ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది.